అన్నా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి రా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎర్నింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోకి కనీసం నేను ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు 50 లైక్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ ఎర్నింగ్ వీడియో అయితే మీకు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఒక జెన్యున్ ఎర్నింగ్ వీడియో చేయాలంటే కనీసం నాకు ఒక 2 డేస్ టైం పడుతుంది. అది వర్క్ అవుతుందా లేదా అన్నీ చూసి నేనైతే చేస్తాను. వర్కౌట్ వీడియోస్ చేసి మీ టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. నేను చెప్పిన ప్రతి వీడియో వర్క్ అవుతుంది. ఒకటి వర్క్ చేయాలి, దాని మీద కనీసం మీరు ఒక 6 మంత్స్ దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడే ఆ వర్క్ అనేది సక్సెస్ అయ్యి మీకు అమౌంట్ అయితే వస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు థంబ్నైల్ ఎలా ఎడిట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఛానల్కి SEO ఎలా చేయాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి అనేవి ఫస్ట్ నేర్చుకోండి. ఏదో ఒక వీడియో చూసేసి వెంటనే ఛానల్ అనేది క్రియేట్ చేసేసి వీడియోస్ పెట్టేసి ఒక 2-3 వీడియోలు పెట్టేసి సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అంటే యూట్యూబ్ వాడు కూడా ఏమీ చేయలేడు. ఫస్ట్ అవన్నీ నేర్చుకోండి, అప్పుడు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అది ఏమీ తెలియకుండా మీరు ఏదన్నా ఈ వీడియో చూసేసి వెంటనే పెట్టేశారనుకోండి, మీకైతే వ్యూస్ రావు. ఫస్ట్ నేర్చుకోండి SEO, థంబ్నైల్, టైటిల్, ట్యాగ్స్ అవన్నీ ఎలా పెట్టాలో నేర్చుకోండి. వాటికి పెద్ద టైం ఏం పట్టదు, ఒక 2-3 డేస్ మీరు కూర్చున్నారంటే వెంటనే అయిపోతాయి. అవన్నీ చూడండి, అప్పుడు ఛానల్ అనేది పెట్టండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సరేనా, ఇంకా వీడియోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ చూడండి, ఈ ఛానల్ అతను మొత్తం నార్మల్గా 5.429 మిలియన్ వ్యూస్ అయితే 30 డేస్కి అయితే ఎర్న్ చేస్తున్నాడు. అంటే 5.5 మిలియన్స్ అంటే దగ్గర 1 మిలియన్కి 90,000 నుంచి 1 లాక్ వరకు ఇతను ఎర్న్ చేస్తున్నాడు. అంటే 5 మిలియన్స్ కాబట్టి దగ్గర 5 లాక్స్ వేసుకోండి. 5 లాక్స్ మంత్లీ 5 లాక్స్ అయితే ఎర్న్ చేస్తున్నాడు చూడండి ఇతను. చూడండి లాస్ట్ సబ్స్క్రైబర్స్ కూడా 30 డేస్కి 29, అంటే 29,000 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. ఓకే, ఇతను ఛానల్ ఎప్పుడు పెట్టాడో చూద్దాం చూడండి, మీకు షాక్ తింటారు ఎప్పుడు పెట్టాడో చూస్తే. చూడండి ఫిబ్రవరి 2021, అంటే ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. చూడండి 5.429 మిలియన్ వ్యూస్ అయితే వస్తున్నాయి. చూడండి ఇతను అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా 55 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. చూడండి ఫ్యాక్స్ ఛానల్స్ అని చెప్పాను కదా, నేను థంబ్నైల్ ఒకటి నార్మల్ తోటి పెట్టను కదా. చూడండి ఫ్యాక్స్ ఛానల్స్ కోసం అయితే నేను చెప్తున్నాను. చూడండి ఫ్యాక్స్ వరల్డ్ ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్, చూడండి మీ వాయిస్ అక్కర్లొద్దు, నేను చెప్పాను కదా, నేను థంబ్నైల్లో కూడా పెట్టాను కదా వాయిస్ అక్కర్లొద్దు కాపీ పేస్ట్ అని చెప్పాను కదా, అది కూడా నేనైతే చెప్తాను. ఇలాంటి వీడియోస్ ఎక్కడ ఎవరో చెప్పి ఉండరు, నేనైతే ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో అయితే నేను చెప్తున్నాను, రివీల్ చేస్తున్నాను మీకు. సరేనా, వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఈ ఛానల్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ యూట్యూబ్లోకి ఇంకా యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. దాని ఛానల్ నేమ్ వచ్చి ఫ్యాక్స్ వరల్డ్. ఓకే, ఫ్యాక్స్ వరల్డ్ ఛానల్లోకి అయితే నేను ఎంటర్ అయ్యాను. చూడండి టోటల్ 55 వీడియోస్ చేశాడు, 55 మాత్రమే చేశాడు. ఓపెన్ చేస్తున్నాను, 55 వీడియోస్కి 5.545 మిలియన్ వ్యూస్, చాలా గ్రేట్. చూడండి ఎంత ఈజీగా సంపాదిస్తున్నాడు అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వీడియోస్లోకి అయితే వెళ్దాం. షార్ట్ బై దగ్గర మోస్ట్ పాపులర్ అయితే కొడతాను నేను. చూడండి 32 లాక్స్, 25 లాక్స్, 13 లాక్స్, 12 లాక్స్, అన్నీ ఇంకా లాక్సే. ఇంకా చూడండి అన్ని ల్యాక్స్, ఏంట్రా బాబు ఎన్ని ల్యాక్స్ వ్యూస్ వస్తున్నాయని మీరు అనుకుంటారు. ఇంత ఈజీగా ఎర్న్ చేస్తున్నాడా, ఇంత ఈజీగా వీడియోస్ చేస్తున్నాడా అని చెప్పి మీరు అంటారు. ఇంకా ముందు ముందుకు వెళ్తే నేను మీరు అనకపోతే చూడండి, చూడండి అన్ని ల్యాక్స్లోనే ఉంటాయి. ఓకే, ఒక వీడియో అయితే ఓపెన్ చేద్దాం. ఈ వీడియో అయితే ఓపెన్ చేస్తాను చూడండి. చూడండి థంబ్నైల్ ఎలా పెట్టాడో చూడండి, అట్రాక్టింగ్ అని. చూడండి యాడ్ అయితే ప్లే అవుతుంది. ఓకేనా, మోనటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. మీరు మరి డౌట్స్ అయితే అడగొద్దు, నేను మోనటైజేషన్ అయినవి మాత్రమే చెప్తాను నేను యూట్యూబ్ వీడియోస్. ఓకే చూడండి, చూడండి ఇంతే వీడియోస్, ఫొటోస్ ఇలాగా వీడియోస్ అయితే చేస్తున్నాడు. ఇవి ఎక్కడ తెచ్చుకోవాలో కూడా నేను చెప్తాను, చూసారు కదా. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చూద్దాం.
ఇంకో వీడియో పెడతాను. ఓకే, గెస్ ది కంట్రీ. చూడండి, డిడ్ యూ నో అని ఉంది కదా, ఇవి ఎక్కడున్నాయో చెప్తాను. ఇవన్నీ పోస్టర్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాడు అన్నది కూడా నేను చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇది చూసారా, ద ప్లాంట్ ఈజ్ నాన్ హోకర్స్ ఎండేంజర్డ్ స్పీసీస్ అని ఉంది కదా, ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఇలాగ మనకి డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇలాగ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇంకా నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే నా కాపీ రైట్ స్ట్రైక్ అయితే వస్తుంది, నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఇలాగా మీకు ఇలాగ పేపర్ ఇలాగ వీడియో అయితే తయారు చేశాడు. ఇది ఎలా తయారు చేశాడు అన్నది కూడా చెప్తాను. నాగన్ బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఇతను మెయిన్ ఇన్ని వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే ఇతను పెట్టే థంబ్ లైన్స్. అర్థమైందా? ఇతను పెట్టే థంబ్ లైన్స్ వల్ల ఇతనికి ఇన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి, అదొకటి. తర్వాత ఇతను వాయిస్ అయితే ఏమి ఇవ్వట్లేదు, మ్యూజిక్ పెట్టి తను నార్మల్గా ఫొటోస్ అన్నది లైన్గా పెట్టేసి టైమర్ అనేది పెట్టి చేస్తున్నాడు అంతే. ఒకటి, ఇది వాయిస్ లేనందువల్లే ఇన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి. ఒకటి, తెలుగులో ఇది మొత్తం టోటల్ వరల్డ్ అంతా చూస్తుంది ఇలాంటివి, అందుకని ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఒకటి, తెలుగులో చేశారంటే తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తారు, ఇది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, అందుకనే ఇన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి 54 వీడియోస్కి. మెయిన్ థంబ్ లైన్ అట్రాక్టింగ్గా పెట్టాడు, దానివల్ల ఇతను సక్సెస్ అయితే అవ్వాడు. అందుకని వీడియో ఫస్ట్ని స్టార్టింగ్ చెప్పాను, థంబ్ లైన్ అయితే బాగా నేర్చుకోండి అని అయితే చెప్పాను నేను. ఓకేనా, ఇప్పుడు రివీల్ చేస్తాను ఈ వీడియో, ఈ ఫొటోస్ అన్నది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు అన్నది. సరేనా ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వస్తాను నేను. ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్ళండి మీరు. నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో సెర్చ్లోకి అయితే రండి. ఇక్కడ సెర్చ్లోకి వచ్చి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ ఫ్యాక్స్ అని కొట్టండి. ఇంకా ఫ్యాక్స్ అని కొట్టాను కదా, చాలా అంటే చాలా ఫ్యాక్స్ ఛానల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇన్స్టాగ్రామ్లోని. మీరు వాళ్ళని ఫాలో అవ్వండి ఫస్ట్. ఒక ఛానల్ అయితే తీసుకుందాం. చాలా అయితే చాలా చూడండి, దగ్గర 2752 పోస్టులు అయితే ఉన్నాయి. దగ్గర 2752 పోస్ట్స్ అయితే పెట్టాడు. చూడండి, ఇవే చూసారా, ఇవి మీరు కాపీ చేసుకుని మీరు వీడియోస్ తయారు చేసుకోవడమే. ఇంకోటి చూపిస్తాను చూడండి, డిడ్ యూ నో అని ఉంది కదా, అతను పెట్టింది ఆ ఛానల్లో పెట్టింది డైరెక్ట్ చూపిస్తాను. అతను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు కూడా చూపిస్తాను. డిడ్ యూ నో ఈ ఛానల్ నుంచి అయితే అతను డౌన్లోడ్ చేసుకున్నాడు ఫొటోస్. చూసారు ఇందాక డిడ్ యూ నో అని ఉంది, చూడండి. ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, డిడ్ యూ నో అని ఉంటుంది అతని ఛానల్లో ఫొటోస్. ఇవన్నీ ఇక్కడి నుంచి అయితే సేవ్ చేసుకున్నాడు ఫొటోస్ అన్నది. అర్థమైందా? ఇలా సేవ్ చేసుకుని ఇంక ఈ ఫొటోస్ అన్నీ సేవ్ చేసుకున్నారు. ఇలాగ ఫ్యాక్స్ అయితే తీసుకుని ఇలాగ వెళ్ళండి, ఇందులోకి వెళ్ళండి, ఫ్యాక్స్లోకి వెళ్ళండి. చూడండి, ఇవన్నీ ఫ్యాక్సే. ఇవన్నీ మీరు వెతుక్కొని ఏ ఆప్షన్ అయితే చేస్తున్నారో, ఏ కేటగిరీకి సంబంధించి చేస్తున్నారో, ఆ ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన వీడియో అయితే చేయాలి. ఓకేనా? ఇలాగ చాలా అంటే చాలా ఈజీగా ఇతను ఎర్నింగ్ అయితే చేస్తుండే. ఇది సేమ్ ఇవే, వీటిని వీళ్ళందరినీ ఫాలో అవ్వండి. చూడండి, వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారో వీళ్ళని కూడా ఒకసారి చూడండి, వాళ్ళ దాంట్లో ఫ్యాక్స్ ఛానల్స్ అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫాలోయింగ్ అవుతున్నారు చూసారా వీళ్ళు. వీళ్ళ దాంట్లో కూడా ఫ్యాక్స్ సంబంధించిన ఛానల్స్ అయితే ఉంటాయి. ఆ వాళ్ళని మీరు చూడండి, మిస్టర్ ఫ్యాక్స్, సైన్స్ బ్యూటీ, వీళ్ళని కూడా సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఎక్కువ ఫ్యాక్స్ దొరకడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఫోటో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, లింక్ అయితే కాపీ అయింది. బ్యాక్ వచ్చేయండి, గూగుల్ క్రోమ్లోకి అయితే రండి. గూగుల్ క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్స్టా ఇమేజ్ డౌన్లోడ్ ఆన్లైన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ instafinsta.com అని ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, అదైతే క్లిక్ చేయండి. ఇదైతే క్లిక్ చేశాను నేను. ఓకే, ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పేస్ట్ వ్యాలిడ్ లింక్ అని ఉంది కదా, ఇందులో అయితే పేస్ట్ చేయండి. ఓకే, సెర్చ్ అయితే కొట్టండి. ఓకే, సెర్చ్ అయితే అయింది. చూడండి, ఫోటో అయితే మనకు వచ్చింది. చూడండి, సేమ్ ఫోటో.
ఫోటో అయితే మనకి కనిపించింది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇలాగ మీరు ఎన్ని ఫొటోస్ అన్నా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లింక్ అన్నది పెట్టుకుని మీరు చేసిన తర్వాత కైన్ మాస్టర్ అండ్ మీరు థంబ్నైల్ అనేది తయారు చేసుకుని అందులో ఫొటోస్ అన్నీ ఎడిట్ చేసుకుని మీరు వీడియో అనేది చేసుకోవచ్చు. అది మ్యూజిక్ వచ్చినప్పటికీ యూట్యూబ్ లైబ్రరీ నుంచి అయితే మీరు మ్యూజిక్ అయితే కలెక్ట్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.